చేయాలనుకున్నప్పుడు పర్ఫెక్ట్గా చేయాలి. అలా పర్ఫెక్ట్గా చేయాలి అంటే నా వంటను ఫాలో అవ్వండి. బంగారు తీగ చేపను తీసుకొచ్చాను. చేపల పులుసులో కావాల్సిన గ్రేవీ అంతా ఈ పేస్ట్ నుంచి వస్తుంది, ఈ ఆనియన్ పేస్ట్ నుంచి. చికెన్ అనుకోండి, ఉప్పు కారం వేస్తే సరిపోతుంది, కానీ చేపల దగ్గరికి వచ్చేటప్పటికి ఉప్పు కారంతో పాటు చింతపండు పులుసు కూడా చాలా ఇంపార్టెంట్. సో చిన్న బ్రేక్ తీసుకుందాం. ఒక కప్పుతో నేను చింతపండు రసం వేసాను కదా, ఇదే కప్పుతో నేను 2 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేయాలి. సో కొత్తిమీరను అప్పుడే ఫ్రెష్గా కట్ చేసుకోండి, అప్పుడే మనకు కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ అయిపోయింది, జస్ట్ ఒక 5 మినిట్స్ అలాగ పొయ్యి మీద పెట్టేసి దించుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తినడమే. చాలా బాగుంది. ఇప్పుడే మార్కెట్కి వెళ్ళేసి ఫ్రెష్గా బంగారు తీగ చేపను తీసుకొచ్చాను. దానికి ఎలా అంటే అయినా ఇలాగ బాటంలో ఎల్లో ఉంటుంది అనమాట బంగారు తీగ చేపకి. మీకు ఫోటోలో కూడా చూపిస్తాను. ఈ చేప అనేది చాలా బాగా టేస్ట్ ఉంటుంది. సో మార్కెట్లో 150 నుంచి 250 వరకు కాస్ట్ ఉంటుంది. నేను ఒక 1 కిలో 200 గ్రామ్స్ అలా తీసుకొచ్చుకున్నాను. సో దీనికి కావాల్సినవి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది చింతపండు పులుసు, చేపల పులుసు కోసం తయారు చేసుకున్నాను. 1.5 కేజీ దాకా ఫిషెస్ ఉన్నాయి. తర్వాత టమోటాను ఒక 4 టమోటాలను తీసుకొని దాలను ఇలాగ మిక్సీ పట్టుకోండి. ఓకే, పండు టమోటాలను తీసుకోండి. తర్వాత తగినంత కరేపాకు, తగినంత కొత్తిమీర, 4 పచ్చిమిరపకాయలు, తర్వాత ఎండుమిరపకాయలు 1-4, తర్వాత ఆనియన్స్ వచ్చేసి 2 టైప్స్గా తీసుకున్నాను, గ్రేవీగా తీసుకున్నాను, తర్వాత చిప్స్ చేసేసుకున్నాను. సో ఈ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసేసి మనము రుచికరమైన చేపల పులుసు ఎలా చేస్తామో చూద్దాం. మొదటగా పాన్ పెట్టుకున్నాను. సో ఈ పాన్ కూడా ఎలా ఉండాలి అంటే చేపల పులుసుకి ఎక్కువ గుంతగా ఉండేటట్టుగా చూసుకోండి, అప్పుడే మనకు అన్ని పీసెస్కి వేడి అనేది సమానంగా తగులుతుంది. తర్వాత కొంచెం మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసిన పొడి అన్నమాట, కొంచెం ఫ్రై చేసేసి దాన్ని పొడి కొట్టి పెట్టుకోండి. ఓకే, ముందు ఇది పాన్ వేడి చేస్తున్నాను, ఆయిల్ పోసుకుంటున్నాను. ఆయిల్ క్వాంటిటీ చాలామందికి డౌట్ ఉంటుంది ఎంత వేసుకోవాలి అని. మీ పాన్ ఉంటుంది కదా, మీ పాన్లో అంచులన్నీ తగిలేంతగా వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ వేసుకోవాల్సిన పని లేదు, అంచులన్నీ తగలాలి. సో ఎక్కడైతే ఎడ్జ్ ఉంటుందో ఎడ్జ్ అన్ని ఎడ్జెస్ను కవర్ చేస్తూ ఆయిల్ ఉండాలి. ఓకే, ఎండుమిరపకాయలు తొడిమెలు చేసేస్తున్నాను. కొంతమంది తొడిమెలు కూడా తీసుకోకుండా అలాగే వేసుకుంటారు. ముందుగా కొన్ని ఆవాలు కొంచెం వేడి అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఓకే, కొంచెం ఆవాలు వేస్తున్నాను. ఇదిగో వీడు మా బుడ్డిగాడు, నన్ను ఎప్పుడు డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. జీలకర్ర, కాస్త ఆవాలు. ఓకే, దాన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం అవి బుడగలు బుడగలు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఓకే, తర్వాత ఎండుమిరపకాయలు, ఇవి దీంట్లో కొంచెం గాలి ఉంటుంది కాబట్టి ఆయిల్ ప్రెషర్కి డామ్ అని పేలే అవకాశం ఉంటుంది, కొంచెం దూరం నుంచి హ్యాండిల్ చేయండి. తర్వాత పొడిగా చేసుకున్న ఆనియన్స్, ఈ ఆనియన్స్ వేసేటప్పుడు కొంచెం హై ఫ్లేమ్లోనే ఉంచండి, అది గోల్డెన్ ఫ్లేమ్ వచ్చేంత వరకు, గోల్డెన్ ఫ్లేమ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో కొంచెం అది రెడ్డిష్గా కాగానే పేస్ట్ కూడా చెప్పాను కదండి, ఈ పేస్ట్ ఎందుకంటే మనకు మెయిన్ చేపల పులుసులో కావాల్సిన గ్రేవీ అంతా ఈ పేస్ట్ నుంచి వస్తుంది, ఈ ఆనియన్ పేస్ట్ నుంచి, ఆనియన్ గార్లిక్ పేస్ట్ నుంచి. అండ్ టమోటాను కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా, టమోటాను కూడా కాసేపట్లో యాడ్ చేద్దాం. ఓకే,
సో కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చింది. ప్లస్ నేను సజెస్ట్ చేయడం ఏంటంటే మోస్ట్లీ ఇలాంటి వంటలకు అన్నిటికీ నాన్ స్టిక్ తీసుకోండి. నాన్ స్టిక్ తీసుకుంటే కనుక మనకు చాలా ఈజీగా ఉంటుంది, అది ఎలాగో అంటుకోదు, స్టిక్కి స్టిక్కిగా అవ్వదు కాబట్టి ఈజీగా ఉంటుంది. ఓకే, సో కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చింది. నేను ఏం చేస్తున్నా అంటే కొంచెం మిడిల్లో గ్యాప్ తీసుకొని ఆ గ్యాప్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కేజీ కదండి, ఇలాగ నేను ఈ స్పూన్తో ఒక 2 స్పూన్ల మీద వేస్తున్నాను. సో ఎందుకు గ్యాప్ తీసుకున్నానంటే ఈ అల్లం వెల్లుల్లికి కొంచెం బాగా ఆయిల్ అనేది అప్లై అవ్వాలన్నమాట. సో అందుకని నేను గ్యాప్ తీసుకున్నాను. అది కూడా బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. సో అది బాగా గోల్డెన్ ఫ్లేమ్లోకి వచ్చిన తర్వాత ఇలాగ టమోటా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ గ్రైండ్ అంతా దాంట్లో వేసేసేయాలి. ఓకే, ఒకసారి ఇలా కలగదిప్పుకున్నాను. తర్వాత అందరికీ చిన్న డౌట్ ఉంటుంది, పసుపు ఎంత వేయాలి, ఉప్పు ఎంత వేయాలి, కారం ఎంత వేయాలి అని. ఓకే, సో పసుపు 1 స్పూన్ అంత. ఓకే, సో నేను 1 కేజీ లెక్కన ప్రకారం చెప్తున్నాను. నెక్స్ట్ ఉప్పు ఉంది కదా, కల్లుప్పు అయినా తీసుకోవచ్చు మీరు, కల్లుప్పు అయినా తీసుకోవచ్చు, పొడి ఉప్పు అయినా తీసుకోవచ్చు. కల్లుప్పు కొంచెం మంచి టేస్ట్ ఇస్తుంది. సో నేను 1 స్పూను కల్లుప్పుకు 1 స్పూన్ కల్లుప్పు వేసాను. 1 స్పూన్కి 2 స్పూన్ల కారం వేస్తున్నాను. మీరు 1 కేజీ లెక్కన ఎప్పుడూ తీసుకోవాలన్నమాట. 1 కేజీకి 1 స్పూను ఉప్పు వేస్తే 2 స్పూన్ల కారం వేయాలి అన్నది లెక్కాచారం. మీరు 2 కేజీలు చేసుకుంటున్నారనుకోండి 4 స్పూన్లు వేసుకోండి. ఓకే, కలర్ ఎక్కువ కనబడలేదని ఎక్కువ వేసుకోకుండా. సో ఈ పేస్ట్ అంతా ఇప్పుడు బాగా ఉడకాలి. సో నేను ఒకసారి బాగా కలిసి పేసి మూత పెట్టేసేసి. ఓకే, సో ఇప్పుడు నేనేంటి ఉప్పు కలిపాను, కారం కలిపాను. తర్వాత మనకు చింతపండు పులుసు పెండింగ్ ఉంది. చికెన్లు అనుకోండి ఉప్పు కారం వేస్తే సరిపోతుంది, కానీ చేపల దగ్గరికి వచ్చేటప్పటికీ ఉప్పు కారంతో పాటు చింతపండు పులుసు కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది కొంచెం మగ్గేలోపు దీని మీద మూత పెట్టేసి మా కెమెరామెన్తో ఒక కాఫీ తాగేస్తాను. చిన్న బ్రేక్ తీసుకుందాం. సో ఇప్పుడు మనం చేసుకున్నదంతా బాగా మగ్గింది. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మనం ముందుగా తీసుకున్న కరివేపాకు అండ్ ఇది వచ్చేసి మెంతులు, జీలకర్ర అండ్ ధనియాల వేడి చేసి పొడి చేసుకున్నాం కదా. ఎందుకంటే మనం అక్కడ కూడా వేసుకున్నాము, కానీ ఏంటంటే అది టేస్ట్కి రాదన్నమాట. ఇలా పొడి చేసుకుంటే మనం కలుపుకోవడంలో, పులుసు కలుపుకోవడంలో టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. సో అందరూ ఆయిల్ పైకి తేలే విధంగా వేస్తారు, నేను తక్కువ ఆయిలే యూజ్ చేస్తాను. స్మెల్ అయితే అదిరిపోతుంది. ఫిష్ ముక్కలు వేసుకున్నాను, ఫిష్ ముక్కలు వేసుకున్నాను. ఓకేనన్నా, మాకు ఇంకో కెమెరామెన్ యాడ్ అయ్యాడు. ఒకసారి ఎందులో ఉండే కెమెరామెన్ ఇది? ఏ ఆగ్రా. సో ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత మీరు ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా చింతపండు పులుసు, అది వేసుకోవాలి. ఓకే, సో ఎక్కువగా కదపకండి. మీకు బాయిల్ అయిందా లేదా అని తెలుసుకోవడం ఎలా అంటే ఇక్కడ మోర్ పర్సెంటేజ్ వైట్ ఉందనుకోండి బాయిల్ అయిపోయినట్టుగా. మీకు ఎక్కడే కానీ రెడ్డిష్గా కానీ
లేకపోతే కండ కనబడుతున్నట్టు కానీ లేకపోతే కనుక బాయిల్ అయినట్టు కానీ ఆ టైంలో మీరు కదిపారు అంటే కనుక అది పీస్ అనేది విడిపోతుంది. సో దానికోసం ఏం చేస్తారంటే మీరు బౌల్ని ఇలా ఇలా రొటేట్ చేయండి. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ రోల్ రోల్ లెఫ్ట్ అండ్ రైట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలాగ చేసేస్తే అది కదలకోకుండానే అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను వాటర్ పర్సంటేజ్ అనేది ఈక్వేషన్ కదా, ఇప్పుడు మీరు హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. సో ఒక కప్పుతో నేను చింతపండు రసం వేసాను కదా, ఇదే కప్పుతో నేను 2 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేయాలి. ఓకే, 1 కప్. నాన్న సరేండి అన్న, పండ్లో ఉన్నా ఆగు. ఓకే, వాటర్ ఒకసారి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలాగ ఒకసారి బాగా కలదిప్పుకొని హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను. సో ఇప్పుడు నేను కొత్తిమీరను యాడ్ చేస్తున్నాను. సో కొత్తిమీరను అప్పుడే ఫ్రెష్గా కట్ చేసుకోండి, అప్పుడే మనకు కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో అలాగే పచ్చిమిరపకాయలని కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఎస్, సో మన వంట 95% అయిపోయింది. జస్ట్ ఒక 5 మినిట్స్ అలాగ పొయ్యి మీద పెట్టేసి దించుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తినడమే మన ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు రిజల్ట్ కోసం తీసుకెళ్దాం. హ్యాండ్ పట్టు, హ్యాండ్. చాలా బాగుంది, సూపర్, థ్యాంక్ యూ. ఒప్పుకుంటాను, సూపర్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ మచ్ మోర్ చేయండి, కామెంట్ సెక్షన్ మీరు చెప్పు, కామెంట్ చేయండి.